ఈరోజు ఒక వాక్యాన్ని వింటున్నట్టు ఒక ప్రీచింగ్ తలంపుతో మీతో మాట్లాడాలని ఉద్దేశించట్లా కుటుంబాలు కలిగినటువంటి మనందరం సంఘాల్లోనూ క్రీస్తునందు విశ్వసించినటువంటి వారు అలాగే ప్రతి ఒక్కరికి క్రైస్తవేతరులకేంటి ప్రతి ఒక్కరికి ఒక థాట్ని మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నా. ఈ పాండమిక్ టైంలో దేవుడు చాలా టైం ఇచ్చాడు మనకి, చాలా టైం కుటుంబాలుగా సమయం గడపడానికి, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపడానికి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్తో పిల్లలతో సమయం గడపడానికి, పిల్లల్ని గైడ్ చేయడానికి, పిల్లల్ని ఒక మంచి డైరెక్షన్లో ముందుకు నడిపించడానికి తండ్రికి తల్లికి పేరెంట్స్ ఈ పాండమిక్ టైంలో ఏ విధంగా నడిపించాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ వాటిని గురించి ఆలోచిస్తున్నటువంటి వింటున్న మీకు అందరికీ పౌలు ప్రతి పత్రిక రాసినప్పుడు కూడా ఎలా సాల్యుటేషన్తో రాస్తూ ఉంటాడో మీ అందరికీ ఆ విధమైనటువంటి శుభాలతో తెలియజేసేది ఏంటంటే, డాడ్ అండ్ మమ్, తల్లి తండ్రి, ఏ కుటుంబంలో అయితే ఒక దైవజనం చెప్తాడు వర్ కాన్స్టెంట్ లెర్నర్స్, సో దే విల్ బీ ఏ కాన్స్టెంట్ టీచర్స్ టు పేరెంట్స్. ఏ తల్లి తండ్రి వారి యొక్క బ్రతుకు దినాలన్నింటిలో నిరంతరం నేర్చుకునేవారిగా ఉంటే పిల్లలకి బోధించి నేర్పించేవారిగా ఉంటారు. ఫాదర్హుడ్ మదర్హుడ్, ఈ ఫాదర్హుడ్ మదర్హుడ్ అనేటువంటిది మనం విన్నప్పుడు ఇది రానున్న రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువ కాలం బ్రతకరు. తల్లిదండ్రులు మన మధ్య నుంచి వెళ్ళిపోయినటువంటి హిస్టారికల్ హిస్టరీస్ మనకు ఉన్నాయి. తర్వాత పిల్లలు వారి భవిష్యత్తుని నడిపించుకోవాలి. తల్లిదండ్రులమైనటువంటి లేక తండ్రిని అయినటువంటి నేను ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతాను అనేటువంటి ఆలోచనతో బ్రతికేటువంటి విధంగా ఫాదర్హుడ్ ఉండకూడదు. ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో తెలీదు, అలాంటి దినాల్లో ఉన్నాం. కానీ ఈ బ్రతికినటువంటిది కొద్ది దినాలనే నెక్స్ట్ మన యొక్క నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు దే విల్ లివ్ ఫర్ అనదర్ 78 ఇయర్స్. మనము ఇప్పుడున్న మన వయసుకి 40 50 వయసు కలిగి ఉంటే ఇంకొక 10 15 సంవత్సరాలు జీవితం ఉందన్నట్టుగా ఇంకొక 70 సంవత్సరాల జనరేషన్ని ప్రిపేర్ చేసేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మనము ఒక జనరేషన్ క్రియేట్ చేయడానికి తపన పడాలి తప్ప మనం ఏదో చాలా కాలం బ్రతుకుతామని మనం బిజీ లైఫ్ని లీడ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని ఈ పాండమిక్ పీరియడ్ మనకి చాలా సత్యాలు నేర్చింది. ఈ కరోనా టైంలో ఒక ఫాదర్హుడ్గా వన్ ఇయర్ నేను నా 2 బాయ్స్తో నా లైఫ్లో ఇప్పటి వరకు యంగ్ స్టేజ్లోనేంటి, మిడిల్ ఏజ్లోనేంటి, ఇంటర్మీడియట్ స్టేజ్లోనేంటి, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, నా వర్క్ రిలేటెడ్ ఉన్నటువంటి కొన్ని స్టోరీస్ కొంతవరకు నేను షేర్ చేసుకోగలిగాను. ఈరోజు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే మనసులో ఈ ఆపర్చునిటీ కానీ నాకు ఉండుండకపోతే వాళ్ళతో ఈ టైం షేర్ చేసుకునేటువంటి టైం నాకు ఉండేది కాదు. నేను అనుకోండి నేను చాలా బిజీ, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు పనులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే క్యారీ ఆన్ అయిపోయాడు. కానీ దేవుడిచ్చిన టైం కాబట్టి ఈ క్రిస్టియన్ తండ్రిగా ఒక డాడ్గా మనకుండేటువంటి ప్రిన్సిపల్స్ పిల్లలకి తెలియచేయవలసినటువంటి ప్రధానమైనది బైబిల్గా మనకు బైబిల్ ప్రిన్సిపల్స్ నుంచి నేర్పించేది ఏంటంటే ఎవ్రీ డాడ్ షుడ్ లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించే తండ్రిగా తండ్రి కనపడితే దేవుణ్ణి నేను ప్రేమిస్తాను అనేటువంటిది పిల్లలకి మై డాడ్ లవ్స్ గాడ్ అనేటువంటి సత్యం వాళ్ళ హృదయాల్లో పడితే తప్పకుండా నెక్స్ట్ 70 ఇయర్స్ నెక్స్ట్ వాళ్ళు దేవుడిచ్చేటువంటి ఆయుష్ ప్రకారం వాళ్ళు వాళ్ళ పిల్లలకి దేవుణ్ణి ప్రేమించే తండ్రులుగా, దేవుణ్ణి ప్రేమించే తల్లులుగా వారిని మార్చే బాధ్యత ఫాదర్హుడ్ది. ఆ ఫాదర్ చేయవలసినటువంటి బాధ్యత కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రిన్సిపల్స్లో
దేవుణ్ణి ప్రేమించవల్ల నేను ఆయన అంగీకరిస్తానని నాకు ఆయన పైన విశ్వాసం ఉందని మాటలు చెప్పడం కాదు. నా తండ్రి డెఫినెట్గా నా దేవుణ్ణి ప్రేమిస్తాడు అనేటువంటి ఇంప్రెషన్ వాళ్ళ హృదయాల్లో కలగాలి. కాబట్టి మనం తండ్రులుగా ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా ప్రేమిస్తాను, నాకు విశ్వాసం ఉంది, దేవుడి మీద నాకు నమ్మకం ఉందనేటువంటి వెయిన్ మాటలు, వేగ్ మాటలు మన పిల్లలకు చెప్పడం కాదు. మీకు దేవుడు అంటే నాకు ఇష్టం, నాకు ప్రేమ అనేటువంటిది కనపరిచే బాధ్యత తండ్రిది. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఈ పుస్తకాన్ని, ద్వితీయోపదేశ కాండాన్ని రాస్తూ 11వ అధ్యాయంలో ఒక విషయాన్ని, ఈ దినాన్ని నేను ఒక నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మా డిస్కషన్లో పేరెంట్స్కి ఈ టైం మనకు ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి దాన్ని మాట్లాడుకున్నప్పుడు వచ్చిన తలంపే ఈరోజు మాటల రూపంలో నేను తెలియజేస్తాను మీకు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము ఈ 18వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడింది. ఈ విధంగా చదువుతున్నాను, వినండి. 18వ వచనం, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. 19 నుంచి చాలా ఇంపార్టెంట్. నీవు నీ ఇండ కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చిన దాని ప్రమాణము చేసిన దేశమును మీ దినములు మీరు మీ సంతతి వారు దినములను భూమిపైగా ఆకాశము నిలిచే కాలం వరకు విస్తరించను. అలాగే కొంచెం క్రితకు వచ్చిన తర్వాత మాటల్లో చూస్తున్నట్లయితే 23, అప్పుడు యెహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందరు. ఇది మోషే అసలు ద్వితీయోపదేశ కాండాన్ని చూస్తే దీని యొక్క ఆలోచనలో ఒక డివిజన్ మనకు కనబడుతుంది. మోషే రాసిన 5 అధ్యాయాల్లో ఫ్యామిలీ రిలేషన్కి వచ్చినటువంటి కోట్స్ అన్నీ యేసుక్రీస్తు తన గలలే సముద్ర ప్రాంతంలో బోధించిన బోధల్లో, పిల్లల గురించి, కుటుంబం గురించి బోధించిన బోధలన్నీ కూడా మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కోట్స్ నుంచే ఎక్కువగా కోట్ చేశాడు. ఆ కోట్ చేసిన యేసు మాటలు కోట్ చేసిన దాంట్లో యోహాన్ సువార్త 1వ అధ్యాయంలోను యోహాన్ సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలోను మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 నుంచి 40వ వచనం వరకు, మార్కు సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 34 వరకు, లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 25 వరకు యేసు మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఎవరిని కోట్ చేసి చెప్పాడంటే, మోషే మీకు ఏం చెప్పాడంటే, మీ పిల్లలకి చెప్పేది కాదా ఏది, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, మీ పేరెంట్స్కి అన్నట్టు చెప్పాడు మోషే. మోషే అలా చెప్పాడు, ఇది నేను మీ పిల్లలకు బోధించట్లా మీకు బోధిస్తున్నా, యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఫాదర్గా ఐఎమ్ టీచింగ్ యూ. అది ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి విషయం. దీన్ని మనం గమనించుకున్నప్పుడు మన పిల్లలకి నేర్పించేటప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తాము, మనం ఇతరుల్ని ప్రేమిస్తామని మన పిల్లలు మనల్ని చూచి నేర్చుకోవాలి. నేను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో జరిగినాయి, మీ ముందుంచాలనుకోండి, నాశపడతా ఉన్నా. వాళ్ళ నుంచి నా అనుభవంలో గమనించుకుంది ఈ దినాన్ని, కొన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాకనే కాదు మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉండొచ్చు. మన రిలేటివ్స్లో మదర్స్గా ఉన్నవాళ్ళు, మన పేరెంట్స్కి ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మదర్స్ లాంటి వాళ్ళు, లేకపోతే మన ఫ్రెండ్స్ మదర్స్ను గమనించుకున్నట్లయితే, ఈ మదర్హుడ్ అనేటువంటి దాంట్లో దేవుడు తల్లికి హెవెన్లీ క్వాలిటీస్ ఇచ్చాడంట పిల్లలకు నేర్పడానికి. దాంట్లో పిల్లలకి ఏ టైమ్స్లో ఏం చేయాలనేటువంటి గైడెన్స్, వాళ్ళ లైఫ్లో వాళ్ళ మార్గం తప్పారు అంటే, ఏ టైంకి ఏ వర్క్ని చేసుకోవాలనేటువంటి విషయంలో వాళ్ళకు ఒక డిసిప్లిన్ లేదంటే, ఇట్ ఈస్ ద డిఫాల్ట్ ఆఫ్ మదర్ స్ట్రైట్.
మోసెస్ చెప్పేదాని ప్రకారం. అలాగే ఈ మదర్హుడ్లో ఆ గైడింగ్ కెపాసిటీ ఈ దేవునికి కుటుంబ వ్యవస్థకు ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ని తల్లి ఎప్పుడు బలపరచగలిగదంటే ఈ విజ్డమ్ ఉన్నప్పుడు. ఇఫ్ ఎ మదర్ ఈజ్ ఎ వైజ్ పర్సన్, ఇఫ్ ఎ మదర్ ఈజ్ ఎ లెర్నింగ్ పర్సన్, ఇఫ్ ఎ మదర్ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్, పిల్లలకి దాని నుంచి తొలగిపోకుండా మదర్ చేయగలరు. తండ్రి దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అనేటువంటి స్థిరమైన నిర్ణయం వాళ్ళ హృదయాల్లో పడినప్పుడు పిల్లలు దాని విషయంలో భయభక్తులు కలిగి ఉంటారు. డిసిప్లిన్ వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఇద్దరిది బాధ్యత అయినప్పటికీ ఫాదరు సెక్యూరిటీని కలిగించడానికి కనపడే తండ్రిగా ఉండాలి. నా తండ్రి ఉన్నాడు, నా ఫాదర్ నాకు ఈ సమస్య వచ్చినప్పుడు, ఈ అవసరత వచ్చినప్పుడు నాకు ఇది నా తండ్రిది చేయగలడు అనేటువంటి నమ్మకం తండ్రి పిల్లలకు కల్పించాలి. అదేవిధంగా అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫాదర్కి ఎక్స్ప్రెస్ చేసుకోగలిగేటువంటి ఫ్రీడమ్ తండ్రికి పిల్లలకి మధ్య ఉండాలి. పిల్లలకు ఉన్నటువంటి నీడ్ ఐదర్ బాయ్ ఆర్ ఎ గర్ల్ అయినప్పటికీ ఫాదర్ మీద డిపెండబిలిటీ అనేటువంటి ధైర్యం కలిగి ఉండాలి. డిపెండబిలిటీ ఫాదర్ మీద, దేవుణ్ణి ప్రేమించేవాడుగా, భయభక్తులు కలిగేవాడుగా, నీడ్స్ని మీట్ అయ్యేవాడుగా ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి పిల్లలకి ఆ డైరెక్షన్లో నడిపించేటువంటి పిల్లల్ని కానీ తండ్రి అలా కనపడితే రానున్న రోజుల్లో పిల్లలు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా స్ట్రెంగ్గా స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండగలరు. కాబట్టి దాన్ని గైడ్ చేయవలసింది తండ్రి. కాబట్టి గృహాల్లో ఉన్నటువంటి తండ్రులు, మీకు దేవుడు సమయం ఇచ్చాడు. చాలా లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం టైం చూస్తూ ఉన్నాం. ఈ టైంని దాని కొరకు ఉపయోగించే తండ్రులుగా. అలాగే మదర్ వచ్చేటప్పటికి మరి ఒక ఎగ్జాంపుల్, నేను బ్లూమ్స్ అని ఒక ఫ్యామిలీ ఉండేదా నేను అమెరికాలో చదువుకునేటప్పుడు. ఆమెకు 6 పిల్లలు. నేను కూడా హాలిడేస్ ఆ గృహానికే వెళ్ళేవాడిని. ఆవిడ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ దాకా కూడా నేను రెస్ట్ తీసుకోవడం నా లైఫ్లో ఎన్నిసార్లు వెళ్ళాను ఎప్పుడు చూడలేను. అంతమంది పిల్లల్ని పెంచుతూ వాళ్ళకి వర్క్ని మార్నింగే గైడ్ చేసి మధ్యాహ్నం 2-3 అనే టైంలో ఎవరో ఒకళ్ళ చైల్డ్ రూమ్లోకి వెళ్ళి కూర్చునేది, బాబీ బ్లూమ్ రూమ్లో కూర్చునేది, నా రూమ్లో నేనుంటే నా రూమ్లో 5 మినిట్స్ కూర్చునేది. ప్రతి చిల్డ్రన్ రూమ్లో డేలో ఎవరో ఒక 1-2 రూమ్లో అన్న వాళ్ళతో స్పెండ్ చేసేది. అలా వచ్చి నా రూమ్లో కూడా కూర్చుని నాకు ఫస్ట్ అర్థమయ్యేది కదా, నేను ఇండియన్ కల్చర్ నుంచి వెళ్ళాను. నాకు ఆవిడ మదర్గా వచ్చి కూర్చున్న తర్వాత నేను ఫస్ట్ టైము నన్ను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తూ, నువ్వు ఇలా ప్రతిరోజు నేను వచ్చి ఏదో ఒక టైంలో కూర్చోడం నువ్వన్నా ఏ విధంగా ఫీల్ అయ్యే జాన్సన్ అని అడిగింది. నాకు దానికి ఎక్స్ప్రెషన్ అప్పుడైతే రాలా, ఏం రెస్పాన్స్ ఇచ్చానో నాకు గుర్తులేదు, చాలా కాలమైంది. కానీ అడిగిన ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పానో తెలియదు, కానీ నాకు ఆవిడ చెప్పింది ఒకటి గుర్తుంది, అలా చేయడం వల్ల నీకున్న నీడ్స్ ఏంటి, నీతో మాట్లాడడం వల్ల నీ ఆలోచన విధానం ఎలా ఉంది అని, నీ మదర్ దూరంగా ఉంది కాబట్టి ఒక మదర్గా నేను చూడగలడానికి అవకాశం అయ్యింది అని చెప్పాను. మరి ఎన్ని క్రిస్టియన్ హోమ్స్లో మదర్స్ ఉన్నగా ఉన్న మీరు మీ టైం తీసుకుని మీ పిల్లల రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు నువ్వు ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటి తలంపులు తెలుసుకోవడానికి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఇక్కడ మోషే టాకింగ్ టు యూ డైరెక్ట్లీ యాజ్ పేరెంట్స్. పేరెంట్స్కి ఏమని చెప్తున్నాడంటే, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని రాయవాలి. దిస్ ఈజ్ మదర్స్ రెస్పాండ్ నోటింగ్. నేను వెంటనే సైకలాజికల్గా కొన్ని ఆస్పెక్ట్స్ని సెర్చ్ చేశాను గూగుల్లో. అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మదరు అట్లీస్ట్ డేలో కొంత టైం పర్సనల్గా తను శుభ్రం చేస్తూ, కుమారుడో కుమార్తెతో ఆ గదిని శుభ్రం చేయిస్తూ ఎవ్రీడే ఒక టైంకో లేకపోతే వీక్లీ ట్వైసో త్రైసో మీ బిడ్డల కుటుంబాల్లో మీరు టైం పెట్టండి. ఇవాళ నేను నేర్చుకున్న సత్యం, నేను నా స్నేహితులతో మాట్లాడి నేను వాక్యాన్ని చూసి అప్పుడు నాకు ఆవిడ గుర్తొచ్చింది. అలాగా పిల్లలతో
అమ్మ వెంటనే నాకు గుర్తొచ్చింది. రీడర్స్ డైజెస్ట్ అనే బుక్ ప్రతి నెల 10 నుంచి 15వ తారీఖు వచ్చేది మా ఇంటికి పోస్ట్లో. మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ 12:30 1:00 రాగానే పైకి పైనుంచి అమ్మ నన్ను పిలిచింది అంటే 10 నుంచి 15 తారీఖు లోపల రీడర్స్ డైజెస్ట్ బుక్ వచ్చినట్టు నాకు సిగ్నల్. బుక్ వస్తే పిలవడం ఏంటంటే నన్ను కూర్చోపెట్టుకుని ఏదో ఒక స్టోరీ దాంట్లో ఉన్నటువంటిది పాంపే వాల్కెనో స్టోరీ నేను రీడర్స్ డైజెస్ట్ నుంచి నేర్చుకున్నా. జాన్ అనే కుర్రోడు ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళ తండ్రికి హార్ట్ అటాక్ వస్తే ఫ్లయింగ్ హెలికాప్టర్స్ అప్పుడు ప్రారంభమైనటువంటి స్టోరీ అమ్మ నాకు చదివి వినిపించారు. అది ఆ రోజు నేను రీడర్స్ డైజెస్ట్ నుంచి నేర్చుకున్నా. చర్చిల్ తన స్నేహితుడితో కలిపి కొండ చర్యల్లో తన పడిపోతే రక్షించినటువంటి కుటుంబం పెన్సిలిన్ కనుక్కున్న వ్యక్తి అవ్వడానికి గల ఆ తల్లిని గురించినటువంటి స్టోరీ నేను రీడర్స్ డైజెస్ట్ నుంచి నేర్చుకున్నా. అలాగే నాకు ప్రతీ నెల ఒక స్టోరీ అందులో ఉన్నటువంటి మంచి స్టోరీ చిల్డ్రన్కి ఉండేటువంటి స్టోరీని ఇంగ్లీష్లో చదివి వినిపించేది అమ్మ. అది రీడర్స్ డైజెస్ట్ అనేటువంటి బుక్ని చదవడానికి ఒక అలవాటు. అప్పటి నుంచే నాకు బుక్ రీడింగ్ అనేటువంటిది అలవాటు అయ్యింది. ఇది మదర్హుడ్. అందుకే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏమని చెప్తున్నాడంటే మోసెస్, మై డియర్ ఫ్రెండ్స్ యువర్ పేరెంట్స్ డూ దిస్ అనేటువంటి కమాండ్ ఇస్తూ ఉన్నాడు. ఇది డైరెక్ట్గా పేరెంట్స్తో తను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటల్లో ఇక్కడ ప్రజెంట్ ఆయన చెప్పేది ఏంటంటే ప్రేయర్ఫుల్గా మదరు ఫాదరు మోసెస్ ఈ ద్వితీయోపదేశ కాండానికి రాకముందు జాషువాని గైడ్ చేశాడు. అంతకుముందు ఒక నాయకుడు అవడానికి సంఖ్యాకాండంలో అంతకుముందు 39 నుంచి 40 సంవత్సరాలు ఎడారులో ఇజ్రాయెల్ నడిపించాడు. ద్వితీయోపదేశ కాండం వచ్చేటప్పటికి ఆ పుస్తకాన్ని బాంధవ్యాల గురించి మీరు ఆ యాంగిల్లో చదవండి ఆ యొక్క గ్రంథాన్ని ద్వితీయోపదేశ కాండాన్ని. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ రిలేషన్షిప్స్. అలా నడిపించుకొచ్చాడు. కాబట్టి మోసెస్ చెప్పేటువంటిది ఏంటంటే మ్యూచువల్ లవ్ అండ్ రిలేషన్ అనేటువంటిది నీకు నేర్చుకోవాలంటే ఒక తల్లిగానో తండ్రిగానో ద్వితీయోపదేశ కాండంలో చాలా వర్షిప్ గురించి ఉంది, గివింగ్ గురించి ఉంది, పేరెంటింగ్ గురించి ఉంది, ఎడ్యుకేటింగ్ గురించి ఉంది. కాబట్టి మదర్ కానీ ఫాదర్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ పాండమిక్ టైంలో పిల్లలతో కలిసి కూర్చుని కాఫీ టైం, పిల్లలతో కలిసి తినే డిన్నర్ టైం, వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్ని క్లీన్ చేసుకునే టైము, ఇది ఈ గైడెన్స్ మనకి మోషన్ నుంచి కనపడుతుంది. దాని ద్వారా మనం ఇతరుల్ని ప్రేమించగలిగేటువంటి ఆలోచనలోకి మనం నడుపుతాం. అందుకేమంటున్నాడు, అసలు ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే మీ హృదయములలో మీ మనసుల్లో ఉంచుకుని వాటి మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునవలను అంటాడు. అలాగే ఇదే మాటలో మనం చూస్తే కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఈవెన్ మీ మార్గములన్నిటిలోనూ అంటాడు నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవలను అంటాడు. ఇది చాలా శీఘ్రంగా చేయమంటాడు. డోంట్ టేక్ టైం. ఈ పనులు మీ పిల్లలతో చాలా జాగ్రత్త ఇమ్మీడియట్గా మీరు చేయవలసిన పనులు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నేను మీకు నేర్పించేది, ఇది నేను మీకు తెలియచేసేది, ఇది మీ కన్నుల నడుమ నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి చాలా 19వ వచనం ఇవాళ నా ఫ్రెండ్ చెప్పినప్పుడు త్రోవలో నడిచినప్పుడు కూడా అంటాడు తల్లిని గైడ్ చేస్తూ, తల్లిని కానీ తండ్రిని కానీ, ఈవెన్ యువర్ ట్రావెల్స్ టీచ్ దెమ్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకు నా కొడుక్కి నేను బిఫోర్ ఇంటర్మీడియట్ స్టేజ్ నా లైఫ్ చెప్పాలి, నా ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లైఫ్ నాదేంటి, నాకు నేను పొందినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి నేను చెప్పగలిగి ఉండాలి. నా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ క్రైసిస్ వాటి నుంచి వచ్చినటువంటి లెసన్స్, నీ తల్లి గురించి నీ తండ్రి గురించి కుమారుడికి తెలియాలి, కుమార్తెకి తెలియాలి అంటే ఈవెన్ టేక్ ఎ టైం వైల్ యు ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ అది చెప్తున్నాడు ఇక్కడ 19వ వచనం. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. హౌ మచ్ టైం మీరు గృహాల్లో మీ పిల్లలతో తీసుకుంటున్నారు, ఎంత టైం
పిల్లలకి నేర్పించేటువంటి ఆలోచనలో మనం ఆలోచన చేస్తే స్కిల్స్ ఒక్కటే నేర్పడం కాదు, వాళ్ళకి లైఫ్ స్కిల్స్ని నేర్పుతూ రిలేషన్షిప్ని కూడా నేర్పాలి. తల్లి పిల్లలకి నేర్పవలసిన ఒక సత్యాన్ని జాన్ మ్యాక్స్వెల్ అనేటువంటి దైవజనుడు ఏమని చెప్తాడంటే, తల్లి చేయవలసినటువంటిది, పిల్లలు ఎప్పుడూ కూడా ఇతరుల మీద కంప్లైంట్తో తల్లి దగ్గరికి వస్తారు. పిల్లలు ఎప్పుడు కూడా బాహ్యంగా ఉండేటువంటి రిలేటివ్స్లో ఉన్న వారి వాళ్ళు జరిగేటువంటి నెగిటివ్ థాట్స్తో పిల్లల దగ్గరికి వస్తారు. కానీ తల్లి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, పిల్లలు తీసుకొచ్చినటువంటి వర్తమానాన్ని విని తన జడ్జిమెంట్ ఇవ్వకుండా, తల్లి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళతో ఆ సమస్యని ఎలాగా సాల్వ్ చేసుకోగలిగిన నేర్పినటువంటి తల్లి వాళ్ళని ఫ్యూచర్లో సమస్యల్ని సాల్వ్ చేసుకునేటువంటి తల్లిగా బిడ్డలు మారుస్తారు. సో ప్రతి ఇష్యూ వాళ్ళలో క్రాస్ అయినటువంటి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సొసైటీలో కానీ ఎవరితో అయినా వచ్చినటువంటి సమస్యని తల్లి వాళ్ళకు కూర్చుని ఆ ప్రాబ్లమ్ని వాక్యపరంగా వాళ్ళతో ఎలా సమాధాన పడాలి అనేటువంటి నేర్పించగలగడం. అంతేగాని కొడుకు కోపం వచ్చి ముఖం ముడుచుకుంటే, విన్న సత్యాన్ని విని తల్లి ముఖం మార్చుకుంటే వాడి జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ముఖం ముడుచుకునేటువంటి వాడిగానే సమాజానికి కనపడుతున్నాడు. కాబట్టి లర్నింగ్ సంథింగ్ అండ్ ప్యాస్ ఆన్ టు ద కిడ్స్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు ద మదర్ అని చెప్తాడు. ఇది కాన్స్టెంట్గా చేయాలంట తల్లి. ఎందుకంటే రిలేషన్షిప్స్ని బాంధవ్యాల్ని నేర్పేది తల్లి. నేను హైదరాబాద్లో మెడిసిన్ జాయిన్ అప్పుడు ఇక్కడి నుంచి కొంతమంది రెగ్యులర్గా ట్రైన్ ఎక్కేవాళ్ళం, మార్నింగ్ నైట్ హైదరాబాద్ మార్నింగ్ దిగేవాళ్ళం కాలేజీకి. కాలేజీకి వెళ్లకుండా రఘు అని మా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు బ్రాహ్మిన్స్. వాళ్ళ మదరు ఫాదరు హైకోర్టులో అడ్వకేట్స్, హైదరాబాద్ హైకోర్టులో. ఆవిడ మేము వచ్చిన రోజు హాఫ్ డే లీవ్ పెట్టేది. మేము ఆరుగురు దిగేవాళ్ళం, అమ్మిరాజు అని చెప్పి ఇంకా భీమవరంలో ఉన్నటువంటి ముగ్గురు అందరం దిగేవాళ్ళం. మా అందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టాక మధ్యాహ్నం పంపించేది. వాళ్ళన్నీ వెజిటేరియన్ ఉండేవారు. కానీ ఆవిడ మేము దిగిన దగ్గర నుంచి పిల్లలుగా మాకు భోజనం పెట్టి ఆ మాట్లాడేటువంటి విధానం ఈరోజు కూడా నాకు చాలాసార్లు రఘు మదర్ గుర్తొస్తాను. అది కల్చర్ బేస్డ్ బిబ్లికల్ బేస్డ్ కాదు, అది తల్లికి ఉండవలసినటువంటి సహజమైనటువంటి రిలేషన్షిప్ బాండేజ్ బిల్డింగ్. దానికి పిల్లలకి దానివల్ల ఏమొస్తుందంటే ఒప్పుకోలుతనం వస్తుంది. తల్లితోటి తండ్రితోటి వాళ్ళు ఒప్పుకోలుతనంకి లీడ్ అవ్వగలుగుతారు. అందుకే మనం నెగిటివ్ ఇమోషన్స్ని పిల్లలకి ఆ స్ట్రెస్ని దాన్ని వాళ్ళు కన్ఫెస్ చేయడం ద్వారా ప్రేమ చూపించడం వల్ల ఇతరులతో బాంధవ్యం నేర్పడం వల్ల అది మనం నేర్చుకోగలుగుతాం. ఏ టైంకి పిల్లలకి ఏమి నేర్పాలి, మనకి ఉన్నంత జాబ్ ఉండి ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా మరి చెప్తుంటాడు ఈ ట్రైన్ అప్ ఏ చైల్డ్ అనేటువంటిది సామెతల్లో 22:6 ఉంటుంది. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 6:6-7 వచనాల్లో కనపడుతుంది. ద్వితీయోపదేశ కాండము 11:19 కనపడుతుంది. కొలసీలు 3:21 కనపడుతుంది. అలాగే సామెతలు 31:1 ఒక స్త్రీ ఏ విధంగా 26 పిల్లల పట్ల రాణి ఉంటుంది. తండ్రి ఏ విధంగా పిల్లలకి నాగింగ్ చిల్డ్రన్ చేయకుండా, అంటే ప్రతిదానికి విసుక్కునేటువంటి పిల్లలుగా కాకుండా చేయడానికి స్ట్రాటజీస్ నేర్పడానికి తండ్రికి ఎఫీసీలకు రాసిన పత్రిక 6:4 కనపడుతుంది. సో యాక్టివిటీస్ స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సమయం దేవుడు మీకు ఈ పాండమిక్ టైంలో ఇచ్చాడు. పిల్లలకి యాక్టివిటీ ఓరియంటెడ్గా చేయగలిగినటువంటి బాధ్యతని తల్లులకి ఇచ్చాడు, తండ్రులకి ఇచ్చాడు. మనం ఆ యాక్టివిటీని వాళ్ళ మైండ్లో పెట్టేటువంటి బాధ్యత ఈ దినం మార్నింగ్ నుంచి నాకు క్రాస్ అయిన థాట్స్ మీకు తెలియచేయడం ఏంటంటే, వాళ్ళకి టైము, డిసిప్లిన్, వర్క్, స్కిల్ నేర్పించవలసింది పేరెంటింగ్ బిబ్లికల్ ప్రిన్సిపల్. పేరెంటింగ్ బిబ్లికల్ ప్రిన్సిపల్ దీన్ని నేర్చుకున్నటువంటి మనం మన యొక్క ఆలోచనలో ఈవెన్ ఫాదర్ అండ్ మదర్ ఆల్సో ప్లే గేమ్స్ విత్ దెమ్. అమ్మ ప్రతి సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ అంతా కూడా క్యారమ్ బోర్డ్
పెట్టేవారు, టైం ఉండేది, అందరూ క్యారమ్ బోర్డుకి వచ్చేసేవాళ్ళం. చైనీస్ చెక్కర్స్ ఆడేవారు, అందరూ చైనీస్ చెక్కర్స్ ఆడేవారు. షటిల్ ఆడేవారు అమ్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆమెతో కలిసి ఆడే ఆ గేమ్ టైం. దానిలో మిగతా టైంలో కూర్చుని డిస్కషన్, ఇది మదర్హుడ్కి ఉండవలసింది. ఎన్ని జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా టైం టు చిల్డ్రన్, వాచ్ చిల్డ్రన్, ఆ రూమ్స్లోకి వచ్చి కూర్చుని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో పర్సనల్గా కమ్యూనికేట్ అయ్యి చేయవలసినటువంటి, ఎందుకంటే ఫాదర్ ఈజ్ అ వర్క్ మ్యాన్ అనేటువంటిది కూడా బిబ్లికల్ ప్రిన్సిపల్లో చెప్తుంది. ఆయన సంరక్షకుడిగా, కుటుంబాన్ని అవసరతలు ఇచ్చేవాడుగా, పిల్లలకి డైరెక్షన్ ఇచ్చేవాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి తండ్రి బిడ్డలను కూడా భయభక్తుల్లో పెంచగలిగేటువంటి సామర్థ్యం పొందగలుగుతాం. వాళ్ళకి స్ట్రాటజీస్, అందుకే విజ్డమ్ 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 అనేటువంటిది ఏమో స్త్రీకి. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నటువంటి జ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది తండ్రికి. ఈ రెండు జోడించినప్పుడే మనం భవిష్యత్ కాలపు జనరేషన్ని ప్రిపేర్ చేయడానికి దేవుడు మనకు బిడ్డలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకిచ్చే టైంని, వాళ్ళతో స్పెండ్ చేసే టైము, ఇది అందరికీ, నాకు మీకు మనందరికీ ఇది ఒక నడిపింపులా ఉండాలని చెప్పి కోరుతూ, నేను మరి మెసేజ్లో ఇచ్చినటువంటి రిఫరెన్సెస్ మీరు మరలా చదువుకుని ప్రతినిత్యం కూడా వాళ్ళు పడుకున్నప్పుడు లేచినప్పుడు, మెయిట్స్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ కూడా కుటుంబాల్లో మెయిట్స్ ఉండరు, సర్వెంట్స్ ఉండరు, మదరే 10 కాఫీలు ట్రేలో పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితిని చూచిన వాడిని. రాబోయే తరంలో భారతదేశంలో కూడా విదేశాల్లో కూడా సర్వెంట్స్ మెయిట్స్తో నడిచే కుటుంబాలు ఉండవు. దానికి నీ బిడ్డల్ని ప్రిపేర్ చేయాలంటే యూ నీడ్ టు బి వైజ్, యూ నీడ్ టు బి యాక్టివ్. 31వ సామెతల్లో ఉన్న రీతిగా స్త్రీగా ఉండి, మరి తండ్రి ఏ విధంగా పౌలు ఎఫీసీలో చెప్పిన రీతిగా తండ్రి ఉన్నట్లయితే, నెక్స్ట్ జనరేషన్ని ఫలదాయకమైనటువంటి జనరేషన్, కాన్స్టెంట్గా పిల్లల్ని వాచ్ చేసుకునేటువంటి మదర్గా. నేను మరి ఇది మనం ప్రీచింగ్ టైప్లో చెప్పట్లేదు కానీ, సడన్గా అమ్మ కాలేజీ నుంచి వచ్చిన వెంటనే బట్టలు వాసన చూసేవారు, సినిమాకి వెళ్ళామా దొరికేసేవాళ్ళు, రెగ్యులర్గా చేసేవారు. ఆవిడికి అనుమానం వచ్చి వాసన చూసిందా రాగానే పట్టుకొని మేము దొరుకుతూ ఉండేవాళ్ళు. దాని తర్వాత పనిష్మెంట్స్ అండి. అంటే ఎంత వైజ్గా టెస్ట్ చేసేవారంటే, అమ్మ మిగతా రోజులు ఏమీ టెస్ట్ చేసేవారు కదా, మేము ఏ రోజు అయితే ఆ పని చేసాం ఆ రోజు దొరికేసేవాళ్ళం ఆ బట్టలు. అప్పట్లో థియేటర్స్కి వెళ్ళి వస్తే వాసనలు వచ్చేవారు. మరి ఇప్పుడంటే ఎలా ఉన్నాయో థియేటర్స్ నాకు తెలియదు కానీ, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా జ్ఞానంగా నిలువున వెళ్ళి నాయనకి చెప్పేవారు, వాళ్ళు ఇటు సినిమాకి వెళ్ళి వచ్చాడు అని చెప్పి. అది స్త్రీకి పిల్లల్ని వాచ్ చేసుకోగలిగేటువంటి జ్ఞానం కలిగినటువంటి మదర్స్. వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ యొక్క పనులు ఎప్పుడంటే వాళ్ళతో సమయం గడిపినప్పుడే అని చెప్తాడు. దానంతా కుదించి జ్ఞాని అయిన సొలొమోను 31వ సామెతలో చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నవారు, తండ్రులు ఉన్నవారు, దేవుడు పాండమిక్ టైంలో మనల్ని బీ సేఫ్ స్టే హోమ్ అని చెప్తున్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని స్టే హోమ్, గైడ్ యువర్ చిల్డ్రన్, స్పెండ్ టైం, వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళని ప్రిపేర్ చేయండి దేవుడు ఇచ్చిన సమయంలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.